క్రీస్తునందు ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ఉదయకాల సమయంలో కాన్ఫరెన్స్ లో చేరిన వారందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. పరమగీత గ్రంథంలో మొదటి అధ్యాయము 3-4 వచనాలు, 2వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకుందాం. పరమగీత గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం 4వ వచనాన్ని చదువుకుందాం. నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలంతో సమానం. కన్యకులు నిన్ను ప్రేమించదురు, నన్ను ఆకర్షించము, మేము నీ యద్దకు పరిగెత్తి వచ్చేదాం. రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకునెను, నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించదము. ద్రాక్షరసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము. యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. 2వ అధ్యాయం 1వ వచనం. నేను షారోను పొలములో పోయి పుష్పం వంటి దానను, లోయలలో పుట్టు పద్మం వంటి దానను. బలురక్కసి చెట్లలో ఒల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచు ఉన్నది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ప్రభు యొక్క నామస్మరణ చేస్తూ ప్రభు నామాన్ని మనం హెచ్చిస్తూ ఉండగా, కీర్తనీయుడు ప్రభు, మన ఆరాధనకు యోగ్యుడు, మన స్తుతికి పాత్రుడు ప్రియ ప్రభు. పరమగీత గ్రంథంలో కొన్ని శ్రేష్టమైన మాటలు మనం చదువుకున్నా. బైబిల్ గ్రంథంలో అతి ఎక్కువ తప్పుడు వ్యాఖ్యానాలు వచ్చినటువంటి గ్రంథం ఏది అంటే పరమగీతం, 2వది ప్రకటన గ్రంథం. క్రైస్తవ లోకం ఈ 2 గ్రంథాలను తప్పుడుగా అర్థం చేసుకుంది. కారణం ఏమిటి అంటే ఈ గ్రంథం ఒక పద్య భాగమని గుర్తించకపోవడం, ఇట్స్ ఎ పోయం. దానివలన క్రైస్తవ లోకం కొంత అవగాహన రాహిత్యాన్ని కలిగి ఉందని మనం గమనించాలి. ఈ పరమగీత గ్రంథాన్ని ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలో పస్కా పండుగ రోజున చదివితే, ఆ పస్కా పండుగ రోజున పరమగీత గ్రంథాన్ని అతి పరిశుద్ధ స్థలంలో చదివితే, ప్రసంగి గ్రంథాన్ని పర్ణశాలల పండుగ రోజున చదివితే, ప్రసంగి గ్రంథాన్ని పర్ణశాలల పండుగ, రూత గ్రంథాన్ని పెంతుకోస్తు పండుగ రోజున చదువుతారు. రూత గ్రంథాన్ని పెంతుకోస్తు పండుగ రోజున, ఎస్తేరు గ్రంథాన్ని పూరిము పండుగ రోజున చదువుతారు. ఎస్తేరు గ్రంథాన్ని పూరిము పండుగ రోజున చదువుతారు. విలాపవాక్యాల గ్రంథాన్ని 9వ తేదీన చదువుతారు. విలాపవాక్యాల గ్రంథాన్ని 9వ తేదీన చదువుతారు. యెరూషలేము నాశనమైనటువంటి రోజు. పరమగీతాన్ని ఎందుకు చదువుతారు పస్కా పండుగ రోజున అంటే, ఒకటి, యెహోవా దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను ప్రేమిస్తున్నాడు. 2వదిగా యెహోవా దేవుడు పాపిని ప్రేమిస్తున్నాడు. మనం పల్లె సేవలకు పోదాం, మనం మాట్లాడుకుందామంటే. 3వదిగా భార్యాభర్తల మధ్య సంబంధం ఇందులో మనం చూస్తాం. 4వదిగా యేసు ప్రభు సంఘం కొరకు ఎలాగో ప్రాణం పెట్టాడు. ఈ 4 రకాల వ్యాఖ్యానాలు మనసులో పెట్టుకుని ఈ గ్రంథాన్ని మనం చదవాలి. ఇందులో సొలొమోను మరొక పేరు ఇదిద్య, ప్రియుడు అని అర్థం. షూలమితిని మనం చూస్తాం. షూలమితి అనగా పరిపూర్ణురాలు అని అర్థం. ఈమె షూనేము గ్రామానికి చెందింది అని మనం చూస్తాం. ప్రభునందు ప్రియులారా, మన చదువుకున్న వచనంలో నీవు పూసుకుని పరిమళ తైలము సువాసన గలది అన్నాడు. ప్రభు నామాన్ని ఇక్కడ మనం చూస్తాం. నీ పేరు పూయబడిన పరిమళ తైలంతో సమానం. యేసుక్రీస్తు ప్రభు పేరు ఎంత గొప్పది, ఆయన నామం ఎంత గొప్పది. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన వాడు మన ప్రభు. ఆయన ఉన్నతుడు, ఆయన సర్వోన్నతుడు అని మనం గమనిస్తున్నా. ఆయన పేరే పోయబడిన పరిమళ తైలంతో సమానం అన్నాయి. ప్రభు నామములో ఎంత అద్భుతమైన స్వీట్ అరోమా ఉందో మనం చూస్తాం. సువాసన భరితమైన నామం ప్రభు నామం.
పాత్రమన్నంలో ప్రధాన యాజకుడు అతను అభిషేకించబడేటప్పుడు ప్రతిష్టాభిషేక తైలాన్ని తయారు చేయాలి. అందులో కొన్ని పదార్థాలు కలుపుతారు, గోపరసం, ఇవన్నీ కూడా లవంగి పట్ట, దానికి ఒలివ నూనె చేర్చడం, ఇవన్నీ కూడా మనం చూస్తాం. ఆ వాసన అనేకమైనటువంటి సుదూర ప్రాంతాలకు విస్తరిస్తూ ఉంది. ప్రభు పేరు ఇంత సువాసన రావడానికి కారణం ఏంటి? కారణం మన ప్రియ ప్రభు మన కొరకు కలవరిసలో ప్రాణం పెట్టాడు. ఆయన పేరే పరిమళ తైలం అయితే కన్యకలు ఆయనను ప్రేమిస్తూ ఉన్నారు. కన్యక ఎవరంటే సంఘమే. సంఘాన్ని ప్రభు కన్యకగా చూసుకుంటూ ఉన్నాడు. ప్రస్తుతం ప్రధానం చేయబడింది, తర్వాత వివాహం కాబోతూ ఉంది. నన్ను ఆకర్షించము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదాం. ప్రభు పేరు పరిమళ తైలం, పోయబడిన పరిమళ తైలం, ప్రభువులను ఆకర్షణ మనం చూద్దాం. ఏమిటి ప్రభువులను ఆకర్షణ? ప్రభు పుట్టినప్పుడు ఆకర్షించబడ్డాడు. తూర్పు దేశ జ్ఞానులు వారు బంగారు సామ్రాణి బోళం ప్రభుకు సమర్పించే, అది ప్రభువులను ఆకర్షణ. ఆ శిశువును చూశారు, ఆ నక్షత్రాన్ని చూశారు, అత్యానంద భరితులు అయిపోయారు. ఆ నక్షత్రం వారిని ఆకర్షించినప్పుడు వారు ప్రభున్న స్థలానికి వెళ్ళి వారు ఆరాధన చేస్తున్నారు. అది ప్రభువులను ఆకర్షణ. ఆయన పుట్టినప్పుడు ఆకర్షించబడ్డారు అనేక మంది చేత. పశువుల కాపరులు ప్రభును ఆరాధన చేయడానికి వచ్చాయి. దూతలు ప్రభును స్తుతిస్తున్నారు, అది ప్రభు యొక్క పేరుకున్నటువంటి అర్థం. ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడతాయి. ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఆయన నామం, రక్షకుడు అని అర్థం, అభిషక్తుడు అని అర్థం. అది ప్రభులో ఆకర్షణ. ఆయన పుట్టినప్పుడు ఆకర్షించబడ్డాడు, ఆయన జీవితంలో ఆకర్షించబడ్డాడు. అనేక మంది ప్రభు దగ్గరకు వచ్చే ఆయన కలుసుకున్నారు, వారి జీవితాలు మారిపోయాయి. అది ప్రభులో ఆకర్షణ. ఆయన సేవ అనేక మందిని ఆకర్షించింది. ఆయన మరణం, సిలువ మరణం అనేక మందిని ఆకర్షించింది. శతాధిపతి ఆకర్షించబడ్డాడు అక్కడ. అరిమత యోసేపు ఆకర్షించబడ్డాడు. నీకోదేం ఆకర్షించబడ్డాడు ప్రభు సిలువ త్యాగములు. అది ప్రభుకున్నటువంటి ఆకర్షణ. మేము నీ ఎందుకు పరిగెత్తి వచ్చేస్తాం. రాజు తన అంతఃపురంలో నన్ను చేర్చుకున్నాను. ప్రభు ఆకర్షించడం ద్వారా మనం ఆయన దగ్గరకు వచ్చాం. మనలను తన విందుశాలకు మనల్ని కొనిపోయాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పది. ఒక అయస్కాంతం ఇనుపరాజును ఆకర్షించినట్లు ప్రభు తన ఎంతకు అనేక మందిని ఆకర్షించాడు. 3.5 సంవత్సరాల సేవా జీవితం ప్రభుది. ఈ 3.5 సంవత్సరాల జీవితం 4 సువార్తలో రాయబడింది. ఈ 4 సువార్తలు చదివిన వారు అనేక మంది ప్రభు దగ్గర ఆకర్షించబడ్డారు. అది ప్రభువులను ఆకర్షణ. అంతఃపురంలోనికి మనల్ని చేరుస్తున్నాడు. మన బ్రతుకు ఒకప్పుడు మిఫీభూషిత్ లాంటిది. దేవుని మందిరానికి వెళ్ళడానికి అవకాశాలు లేవు. ప్రభు బల్ల దగ్గర ప్రభుతో సహవాసం చేయడానికి మనకు ఆ పొజిషన్ లేదు, స్థాయి లేదు. అలాంటి పరిస్థితి మనది. కానీ ప్రభు మనల్ని ఆకర్షించాడు. దావీదురాజు మిఫీభూషిత్ తన బల్ల దగ్గర సదాకాలం భోజనం చేయడానికి పిలిచాడు. కృత్రిమందులో మన ప్రభు సదాకాలం నిరంతరం దేవునితో సహవాసం చేయడానికి మనల్ని పిలిచాడు. అది ప్రభువులు ఉన్నటువంటి గొప్ప ఆకర్షణగా మనం చూస్తున్నాం. 2వ అధ్యాయంలో మనం చదువుకున్నాం, నేను షారూను పొలంలో పోయి పుష్పము వంటి దానను అన్నాడు.
షారోను ఫిలిస్తీయ ప్రాంతంలో ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి ఒక భాగం పొలము అనే మాట మనం చూస్తున్నా. పొలము దేవుని సంఘంగా పోల్చబడుతుంది క్రొత్త నిబంధనలో. పాత నిబంధనలో సంఘం అనే పేరు ఉండదు, అది మర్మం. క్రొత్త నిబంధనలోనే అది ప్రత్యక్షపరచబడింది. కనుక చాలా కోరికలు మనం తెలియకుండానే కొన్నిసార్లు మనం చేస్తూ ఉంటాం, కానీ క్రొత్త నిబంధనలో ఆ పొలము సంఘం అని గమనిస్తున్నా. షారోను ఫిలిస్తీయ ఉత్తర ప్రాంతం ఉంది, పొలములో మేత ఉంది, పొలములో భద్రత ఉంది, ప్రభు సంఘంలో మనకు దొరికిన భాగ్యాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ రెండు పుష్పాలు మనం చూస్తాం. ఒకటి షారోనులో పూయు పుష్పం, రెడ్ రోజ్ ఇంగ్లీష్లో చెప్పే. తర్వాత లోయలో పుట్టు పద్మం, లిల్లీ ఇన్ ద వ్యాలీ, యేసుక్రీస్తు ప్రభుని గురించి మనం చూస్తున్నాం. ప్రతి పూలిక కూడా ప్రభుడి గురించే మనం గమనించాలి. సొలొమోను అన్నాడు యేసు ప్రభు కాలేడు. సొలొమోను జీవితం ఆఖరిలో ముగింపు భయంకరమైంది. సొలొమోను ఆరంభం బాగుంది, సొలొమోను ముగింపు బాగోలేదు. కనుక సొలొమోనుతో మన ప్రభుని మనం పోల్చలేం. సొలొమోను కంటే గొప్పవాడు ఎక్కడున్నాడని ప్రభు చెప్పాడు. ప్రభు ఆరంభం, ప్రభు ముగింపు చూడండి ఎంత రమ్యమైంది. తండ్రికి ఇష్టమైంది, తండ్రికి ఇష్టమైనటువంటి ప్రభు జీవితాన్ని మనం చూస్తున్నాం. ఆయన షారోను పొలంలో పోయి పుష్పం, రెడ్ రోజ్ మనం చూస్తాం. మన గులాబీలకి మన ప్రాంతంలో ముళ్ళు ఉంటాయి, కానీ షారోను పొలంలో పూసేటువంటి గులాబీలకి ముళ్ళు ఉండవు. ఇక్కడ ఒక అద్భుతమైన తలంపు మనం చూస్తాం. మన ప్రభు మరణపు ముళ్ళును వింగివేశాడు. ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ. అందమైన గులాబీని చూడండి, గులాబీ అనేక మందిని ఆకర్షిస్తుంది. గులాబీలంటే అందరికీ సంతోషమా ఆనందమే. ప్రభు జీవితాన్ని చూడండి, గులాబీ రేకులు ఎంత సుతిమెత్తగా ఉంటాయో, ప్రభు జీవితం కూడా అలాంటిది. పాత్రమందంలో ప్రభు జీవితం నైవేద్యములతో పోల్చబడింది. ఆ నైవేద్యానికి గోధుమ పిండి తీసుకోవాలి. ఆ గోధుమ పిండిలో చేయి పెట్టినప్పుడు ఎంత మృదువుగా ఉంటుందో చూడండి. లోకంలో చాలా రకాల పిండి పదార్థాలు ఉన్నాయి. శనగపిండి ఉంది, ఇక చాలా వరిపిండి ఉంది, ఎన్నో రకాల పిండులు ఉన్నాయి. వీటన్నిటిలో చేయి పెడితే గరుకుతనం ఉంటుంది, కానీ ఒక గోధుమ పిండి మెత్తగా సుతిమెత్తగా ఉంటుంది. ప్రభు జీవితం కూడా అలాంటిదే. ఆయనలో మచ్చ కానీ ముడత కానీ లేదు, కళంకం లేదు. ప్రభు షారోను పొలంలో పోయి పుష్పం. చాలా కాలం క్రితం ఇంగ్లీష్లో ఒక అద్భుతమైన పాట ఉంది, అబౌవ్ ఆల్ పవర్స్ అంటూ, అబౌవ్ ఆల్ కింగ్డమ్స్ అంటూ. అందులో ఆ కీర్తనకారుడు రాస్తూ రాస్తూ ఒక అందమైన గులాబీ రోడ్డు మీద పడిపోతే ఆ గులాబీని అనేక తొక్కుంటూ వెళ్ళిపోయారు. దాన్ని కనీసం ఎవరు పట్టించుకోలేదు. ఆ గులాబీని తొక్కినప్పుడు దాని రేకలు నలిగిపోయాయి, వాడిపోయింది ఆ గులాబీ. ఆ కీర్తనకారుడు ప్రభు జీవితాన్ని గులాబీతో పోలుస్తూ ప్రభువు నడిచిన బాట ముళ్ళ బాట, మనకందించిన బాట ప్రేమ బాట. ఆ గులాబీ అనేక మంది కాళ్ళ చేత తొక్కబడినట్లుగా ప్రభు శరీరం, హిజ్ లైఫ్ ఇస్ ట్రాంపుల్ ఆన్ ద గ్రౌండ్ అంటే నేల మీద ఆయన ఎలాగూ నడుచుకుంటూ వెళ్తున్నాడు. కలువరి శిలువను మోసుకుంటూ వెళ్ళి గొలగొతా శిఖరాన ప్రభు నలిగిపోయాడు మన కొరకు. షారోను పుష్పాన్ని మనం చూస్తున్నాం, అనేక మందిని ఆకర్షించింది. తర్వాత లోయలో పుట్టు పద్మం, లిల్లీ ఇన్ ద వ్యాలీ, కలువ పువ్వు అని అంటారు కొంతమంది తర్జమాదారులు దీన్ని. కలువ పువ్వు ఎక్కడుంటుంది? నీటిలో ఉంటుంది, నీరు దాని మీదకి వెళ్ళదు. కారణం ఒక ప్రత్యేకమైనటువంటి
మైన పదార్థం లాంటిది దాని మీద ఉంటుంది కనుక నీటి దాని మీద చేరం, నీటిలోనే ఉంటుంది అది. లిల్లీ వైట్ కలర్ లో ఉంటుంది. ప్రభు జీవితం కూడా పరిశుద్ధమైన జీవితం, రెడ్ కలర్ విమోచనకు సాదృశ్యం. ప్రభు ఎంత గొప్పవాడో మనం ఆలోచన చేస్తూ ప్రభును స్తుతించాలి. నేను ఆనందభరితనై అంటే ప్రభు జీవితం ఆనందాన్ని కలుగజేస్తుంది. ఆయన నన్ను విందుశాలలో నన్ను కొనిపోయాడు. ప్రభు ఆకర్షణ చూడండి. ఈరోజు ప్రభుని స్తుతిస్తుండగా మనం విందుశాలకు కొనిపోబడ్డాం. కనుక ప్రభునందు ప్రియులారా, ప్రభు మనల్ని ఆకర్షించిన జీవితాన్ని బట్టి మనం ప్రభుని స్తుతిస్తూ ఆయన మన కొరకు ఏం చేశాడో, అందమైన గులాబీ ఆ లిల్లీ పద్మం మన ప్రభు యేసుక్రీస్తు సాదృశ్యంగా ఉండండి. ఆయన జీవితాన్ని స్మరించుకుంటూ మనం ముందుకు కొనసాగుదాం. అలాగ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. ఒకరు స్తుతులు చెల్లిస్తారు, ఒకరు పల్లవి చెల్లిస్తారు. ప్రేమ లేనండి సర్వ కృపానిధి దేవా, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కాలంలో నీవెంత గ్రౌడవు, నీవెంత పరిశుద్ధుడవో మేము చూస్తూ ఉన్నాం. అయినా షారోను పొలంలో పూసిన లిల్లీ పద్మం వంటి వాడునని మేము చూస్తూ ఉన్నాం. మా ప్రభువా, మమ్మల్ని ప్రేమించి భూలోకానికి దాసునిగా రక్తునిగా దిగి వచ్చినందుకై మీకు మా హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆకాశం మందున్న మీరు భూమి మీద ఉన్న మమ్మల్ని చూడగా మేము దారి తొలిగిన వారమై ఉండగా, ప్రభువా మేము నాశనమునకు పరిగెత్తుతూ ఉండగా, నైనా మీ వాక్కు చేత మమ్మల్ని దర్శించి మాకిచ్చిన మారు మనసు కొరకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భూలోకంలో నీ పిల్లలుగా బ్రతకడానికి, క్రీస్తు యేసు మనసు కలిగి జీవించడానికి మీరు సహాయం చేస్తున్నందుకై మీకు మా స్తోత్రములు చెల్లిస్తున్నాం. నైనా మీరు మరణించారు ప్రభువా, మీరు మా పాపముల కొరకై పట్టబడి ఉన్నారు. నైనా మీరు పొందిన గాయముల చేత మీరు మాకు ఇచ్చిన స్వస్థత కొరకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఉదయకాలంలో మా ప్రభువా ఇలాంటి నిరీక్షణ మాకు ఇచ్చినందుకే మీకు స్తోత్రాలు. పరిశుద్ధులముగా నిర్దోషులముగా జీవించడానికి మీరు సహాయం చేస్తున్నందుకే మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాం. ఉదయకాలంలో మా ప్రభువా మీరు చేసిన మీ కార్యం కొరకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఉదయకాలంలో ప్రభువా ఇలాంటి కార్యం ఎవరూ చేయలేదు, మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మాత్రమే చేసి ఉన్నారు. ఆయన యోగ్యుడు, ఆయన పరిశుద్ధుడు. ప్రభువా ఆయన ఎంతగా మా కొరకై బాధపడ్డాడో మేము చూస్తూ ఉన్నాం. ఉదయకాలంలో నైనా మీరు లేచిన దినమును జ్ఞాపకం చేసుకుంటున్నా. మీరు పరిశుద్ధుడవు, మీరు పవిత్రుడవు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా జీవించి ఉన్నావు. కాబట్టి ఉదయకాలంలో మేము నిన్ను జ్ఞాపకం చేసుకొని చుండగా మేము అలాగున జీవించాలని, మిమ్మల్ని పోలి జీవించాలని మేము తీర్మానం చేసుకొని ఉన్నాము. మా తీర్మానాలు మా ఆశలు మీ అందే ఉంటుండగా, మీరే మా కొరకే తిరిగి రానే ఉంటుండగా మిమ్మల్ని ఘనపరుచుచున్నాం, మిమ్మల్ని కొనియాడుతూ ఉన్నాం. మా ప్రభువా ఉదయకాలంలో మీరు చేసిన కార్యం కొరకై మేము ఎన్ని మార్లు స్తుతించినా మా రుణం తీరదు. కాబట్టి ఉదయకాలంలో విరిగి నలిగిన హృదయంతో మా కృతజ్ఞత స్తుతి స్తోత్రములు మా రక్షకుడు మా కొరకు తిరిగి రానయ్యున్న యేసు క్రీస్తు వారి నామంలోనే సమర్పించుకుని చూన్నాము తండ్రి. ఆమేన్. నా సిలువ గురించి ఓ చిన్న పాట పాడుతున్నాను. పల్లవి చరణం. ఆ పల్లవి చరణం అంతే, ఒక పల్లవి ఒక చరణం. కల్వారి గిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా, కల్వారి గిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా, నా పాపముకై
నిరక్తమును శిలువపైన అర్పించితివా, తుంటరులెల్లా కొట్టుచుండా కంటి నీరు పెట్ట. కంటి నీరు పెట్టమి దేవా, నా పాపముకై నీ రక్తమును శిలువపైన అర్పించితివా, నా పాపముకై నీ రక్తమును శిలువపైన అర్పించితివా, కలువరి గిరిపై శిలువ భారం భరించితివా, పునా ప్రభువా నా పాపముకై నీ రక్తమును శిలువపైన అర్పించితివా. దేవుని సేవకులు జాన్సన్ మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. 6 గంటలు లేదా 6 గంటలు 10 నిమిషాలు. థ్యాంక్ యూ అన్న. క్రీస్తురా, మీ అందరికి ప్రభు పేరట వందనాలు. మరలా కొద్ది కాలం విరామం తర్వాత మిమ్మల్ని అందరూ చూచి ప్రభువు స్తుతించే భాగ్యాన్ని అత్యంత అల్పుడైన ప్రభు నాకు అనుగ్రహించినందుకే నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన అన్న బర్నబాస్ గారికి, ఓడి చెరువులో ఉన్నటువంటి సంఘానికి, ఈ కాన్ఫరెన్స్ లో చేరిన పరిశుద్ధులందరికీ ప్రభు పేరట వందనాలు. ఈరోజు ప్రపంచం అంతా కూడా క్రిస్మస్ ను ఒక పండుగగా జరుపుకుంటూ ఉన్నారు. మనం విమర్శ కంటే ముఖ్యంగా క్రీస్తు పరులను గొప్పతనాన్ని మనం ధ్యానం చేయడం మంచిది. క్రీస్తు ప్రభు ఏమైనాడో ఆయన గుర్చిన సువార్త ప్రచారం అనేక మంది తెలియచేయడానికి, దీన్ని ఒక సాధనంగా చేసుకుని మనం సువార్త ప్రకటించడానికి అనుకూలత ఉంది. కొంతమంది వారి నామకార్థులు వారు వారు తోచిన రీతిలో వారు చేస్తూ ఉంటారు, కానీ ఆత్మీయంగా మనం ప్రతిరోజు ప్రభు దినాన్ని మనం పాటిస్తూ ఉన్నా లేదా క్రిస్మస్ అంటే ప్రభు నమ్ముకున్న వాళ్ళు ప్రతిరోజు కూడా క్రిస్మస్సే ఆనందం. అయితే మనం యేసు క్రీస్తు ప్రభు జన్మకు మానవ జన్మకున్న 7 తేడాలు గమనిద్దాం. ప్రభు జన్మకు మానవ జన్మకున్న తేడా. క్రిస్మస్ అనగా క్రీస్తు కొరకు చేసే ఆరాధన అని అర్థం. క్రైస్ట్ మాస్, క్రైస్ట్ అనేటువంటి మాట గ్రీకు భాషలో క్రిస్టోస్, అభిషక్తుడు అని అర్థం. మాస్ అనే పదం లాటిన్ పదం నుంచి వచ్చింది, పూజ లేదా ఆరాధన అని తెలియజేస్తుంది. మరి అమెరికా దేశంలో థ్యాంక్స్ గివింగ్ డేతో క్రిస్మస్ వేడుకలు ప్రారంభమవుతుంటాయి. ప్రపంచంలో ఎక్కడ చూసినా తారలు వెలుగుతున్నాయి, క్రిస్మస్ ట్రీలు పెడుతూ ఉన్నారు. వారు ఎవరికి వారు తోచిన రీతిలో వారు చేసుకుంటూ ఉన్నారు. 25వ తారీఖున క్రిస్మస్, 24వ తారీఖునేమో థ్యాంక్స్ గివింగ్ డేలా, 25వ తారీఖున మరి క్రిస్మస్ని, 26వ తారీఖున బాక్సింగ్ డేను జరుపుతూ ఉంటారు. 24వ తారీఖుని క్రిస్మస్ ఈవ్ అంటారు. ఈవ్ అంటే సంతోషం అని అర్థం. బాక్సింగ్ డే అంటే మరి విదేశాల్లో ఉన్నటువంటి చాలా మంది అనాథ పిల్లలకు కానీ దిక్కుమారిన వారికి కానీ పిల్లలకు గిఫ్ట్స్ను కవర్లో పెట్టి బాక్స్లో పెట్టి ఇస్తూ ఉంటారు. బిల్లీ గ్రాహం గారు వారి ఫౌండేషన్లో మరి క్రిస్మస్ బాక్స్ని ప్రపంచ దేశాల్లో అనేక మందికి ఇదివరకు ఇస్తున్నారు. ఇప్పుడు ఇస్తున్నారు లేదు నాకు తెలియదు, కానీ కనుక దాన్ని బాక్సింగ్ డే అంటారు. క్రిస్మస్లో ప్రధానంగా 3 రంగులు ఉపయోగిస్తారు. 1 గ్రీన్ కలర్, నిత్యత్వానికి సాదృశ్యం. 2 కలర్, విమోచనకు సాదృశ్యం. 3 గోల్డ్ కలర్, గాడ్లీనెస్, ప్రభు యొక్క దైవత్వానికి సాదృశ్యం. దేవునిలో
యేసు ప్రభువుల రెండు రక్షణలు ఉన్నాయి నిరూపితమైంది. దీన్నే హైపోస్టాటిక్ యూనియన్ అంటారు. హైపోస్టాటిక్ యూనియన్ అంటే ఏంటి? ఆయన దేవుడు మానవుడయ్యాడు, దేవుని లక్షణాలు ఉన్నాయి, అదే రీతిలో 100% మానవుని లక్షణాలు కూడా ప్రభువులో ఉన్నాయి. దీన్నే హైపోస్టాటిక్ యూనియన్ అంటారు. ఒకే వ్యక్తిలో రెండు లక్షణాలు కలిగి ఉండడాన్ని ఈ ఫినామినాతో చెప్పారు. ప్రపంచాన్ని ప్రభావితం చేసిన 10 మంది జాబితా తీసుకున్నారు. అందులో 3వ స్థానంలో షేక్స్పియర్ వచ్చాడు, 2వ స్థానంలో నెపోలియన్ వచ్చాడు, 1వ స్థానం యేసుక్రీస్తు ప్రభు. కోటాను కోట్ల మందిని సర్వే చేసినప్పుడు 2013లో చేశారు సర్వే. ఈ సర్వేలో 1వ స్థానంలో ప్రభు వచ్చాడు. యేసుప్రభు పుట్టుట ద్వారా మానవాళికి మేలు కలిగింది, ప్రవచన నెరవేర్చబడ్డాయి, భయంతో ఉన్న ప్రజలకు భయం పోయింది. జకర్య భయపడ్డాడు, మరియ భయపడింది, కాపురులు భయపడ్డారు, పేతురు భయపడ్డాడు, యాయిరు కూడా భయపడ్డాడు. ప్రభు ద్వారా జకర్యలో భయం పోయింది, మరియలో భయం పోయింది, కాపరులో భయం పోయింది, పేతుర్లో భయం పోయింది, యాహీర్లో కూడా భయం పోయింది. లోకాస్వార్తలు మనం చూస్తాం. ప్రభు జన్మ అసాధారణమైనటువంటి జన్మ. ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెడతారని 7:14 చెప్పాడు యెషయా గ్రంథం. 1:22 నెరవేరింది మత్తయి సువార్తలో. ప్రభు బెత్లెహేములో పుడతాడని మీకా గ్రంథం 5:2 ఎత్రేమి అఫ్రాత స్వల్ప గ్రామం అనే మాట మనం చూస్తుంటాం. స్వల్పమైన దానవు కావు అంటాడు. ఇదిగో మత్తయి సువార్తలో 2:6 నెరవేర్చబడింది. ప్రభు పుట్టిన తర్వాత ఐగుప్తుకు వెళ్తాడని హోషియా గ్రంథం 11:1 రాయబడింది. మత్తయి సువార్త 2:15 నెరవేర్చబడింది. రామాలో అంగలార్కుంటుందని యిర్మీయా గ్రంథం 31:15 చెప్పారు. కనుక 2:5 రామాలో అంగలార్పును మనం చూస్తాం. తర్వాత మనం గమనిస్తున్నప్పుడు ప్రియులారా, 2:17 చెప్పాడు మత్తయి సువార్తలో. యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మ అసాధారణమైనటువంటి జన్మ. ఒకటి, చాలా మందికి డౌట్ ఏంటంటే, యేసు ప్రభు నిన్న మొన్నటి దేవుడే కదా, 2000 సంవత్సరాల దేవుడే కదా అని అంటా ఉంటాయి. దానికి మనం సమాధానం ఎక్కడ చెప్పాలి? కొలస్సెలకు రాసిన పత్రిక 1:17, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. మొదటి మాట గుర్తుపెట్టుకుందా, యేసు ప్రభు 2000 సంవత్సరాల దేవుడు కాదు, ఆయన అన్నిటికంటే ముందు ఉన్నవాడు. భూమి ఆకాశం అందరి సమస్తం పుట్టక ముందే ప్రభు ఉన్నాడు. భూమి రవంతైన లేనప్పుడే ప్రభు ఉన్నాడు. ఆయన ఉన్న స్థలం నిత్యత్వం అంటారు, ఎటర్నిటీ. పురాతన కాలం మొదలుకొని శాశ్వతం వరకు ప్రభు ఉన్నాడు. దేవునికి పుట్టుక ఉండదు, మరణం ఉండదు. మరి ఎక్కడున్నాడు ప్రభు? నిత్యత్వంలో ఉన్నాడు. నిత్యత్వం అంటే ఏంటి? కాలము కానీ స్థలము కానీ లేని చోటును నిత్యత్వం అంటారు. ఆరోగ్యమూర్తి గారు పూర్వకాలంలో పాట రాశారు, జ్యోలాదేశం నాది సుస్థిరమైన పునాది, కాలము స్థలము లేనిది సుందరపురము నందన వనమని రాశారు. అద్భుతమైన పాట. ప్రభు నిత్యత్వంలో ఉన్నాడు, అక్కడ కాలం గాని స్థలం గాని లేదు. ప్రభు ఆయన ఉన్నవాడు అనువాడు అని చెప్పాడు మోషే తన పేరు అడిగినప్పుడు. నిర్గమకాండ 3:14 చూస్తాను ప్రభు ఎప్పుడున్నాడు. యోహాను సువార్త 8:58, అబ్రహాము పుట్టక ముందే ఉన్నాడు ప్రభు. 8:58 అబ్రహాము పుట్ట, యూదులు కాళ్ళ రగిలేసుకుని చెప్తే, మా పితరుడు అబ్రహాము, మీ అబ్రహాము సంతానం, ధర్మశాస్త్రం మాది, పితరులు మావారు, వాగ్దాన నిబంధనలు మావే అని చెప్పి వాళ్ళు ప్రభుని శోధిస్తున్నప్పుడు ప్రభు వెంటనే చెప్పాడు, అబ్రహాము పుట్టక ముందు నేను ఉన్నాను అని. యోహాను సువార్త 17:5 ప్రభు ప్రార్థన చేస్తున్నప్పుడు, గ్రేట్ ఇంటర్సెసరీ ప్రేయర్ అంటారు దాన్ని, లోకము పుట్టక ముందు ఉన్నాను అంటాడు.
అది ప్రభువులు అన్నటువంటి గొప్పదనం. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. అలాంటి ప్రభువు మనకు దొరికాడు. అందరూ బట్టి స్తోత్రం చెల్లిస్తున్నా. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభుకి మనకున్న తేడా, ఆయన దేవుడై ఉండి మానవుడయ్యాడు. ఆయన దేవుడు కానీ మన కొరకు ఆయన మానవుడయ్యాడు. దేవుడు అంటే దేవహ అనే సంస్కృత పదం ఉంది, దానికి డూము ఊరు ప్రథమ విభక్తి కలిపినప్పుడు దేవుడు అనే మాట వచ్చి దేవహ అనగా వెలుగు అని అర్థం. కనుక మన ప్రభుకి లైటింగ్ కట్టాల్సిన పని లేదు. ఆయనే స్వయంభవుడు, స్వయం ప్రకాశం. ఆయనే కోటి సూర్య తేజస్సు కంటే మిక్కిన ప్రకాశత కలిగిన వాడు. ఆయనే అబ్బక్కు కంటాడు. ఆయన ముఖము సూర్యకాంతితో సమానమైన ప్రకాశం కనబడుతుంది అంటే ఆయన దేవుడయుండి మానవుడికి ఈ లోకానికి వచ్చాడు. ఎక్కడున్నాడు ఆయన? యోహాను సువార్త 1:1, ఆయన ఆది అందు వాక్యం ఉండేది, వాక్యము దేవుడైన, వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. 1:14, ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించడానికి వచ్చింది. ఆయనలో జీవం ఉంది, ఆ జీవం మనుషులకు వెలిగిస్తూ ఉంది. ఆయన దేవుడు. ఎలాంటి దేవుడు? ఆయనకున్న అధికారాలు ఏంటి? దేవుడైతే తీతుకు రాసిన పత్రిక 2:12 చెప్పాడు, ఆయన మహాదేవుడు అన్నాడు. దేవుడు అంటే సరిపోను, మహాదేవుడు అన్నాడు. మహా అంటే గొప్ప అని అర్థం. రోమీలకు రాసిన పత్రిక 9:5, సర్వాధికారి అయిన దేవుడు, నిరంతరం స్తోత్రార్హుడు. ఆయన అధికారాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? భూమి మీద ఆయనకు అధికారం ఉంది, ఆకాశం మీద ఆయనకు అధికారం ఉంది, సర్వ మానవాళి మీద దేవునికి అధికారం ఉంది. యేసుప్రభు అధికారం అలాంటిది, దయ్యముల మీద అధికారం కలిగిన వాడు, నీటి మీద అధికారం కలిగిన వాడు, ప్రకృతి శక్తుల మీద అధికారం కలిగిన వాడు, శాసించినవాడు, పాపమును క్షమించటకు భూమి మీద మనుషు కుమారుడికి అధికారం కలదు అన్నాడు. అది ప్రభుకున్న అధికారం. వ్యాధుల మీద అధికారం కలిగిన వాడు ప్రభు. ప్రభు మాట సెలవిస్తే చాలు, వ్యాధి పోయింది. ప్రభు వస్త్రాలు ముట్టుకుంటే చాలు, వ్యాధి పోయింది. ప్రభు బురద రాస్తే చాలు, కోనేరులో కడుక్కోగానే వ్యాధి పోయింది. కుష్ఠరోగులు బాగుపడ్డారు. ప్రభుకున్న అధికారం, వ్యాధుల మీద అధికారం, మరణం మీద అధికారం కలిగిన వాడు. ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ముగ్గురు లేపినట్టుగా గ్రంథాల్లో రాయబడింది. యాయిరు కుమార్తెను లేపాడు ప్రభు, చనిపోయినామే. తర్వాత విధవరాలు కుమారుని లేపాడు ప్రభు. లాజరును, చనిపోయిన లాజరు 4 రోజులైంది, ప్రభు లేపాడు. మరణం మీద అధికారం కలిగిన వాడు, మరణం ముళ్ళుని విడిచివేసిన వాడు ప్రభు. ఆయన దేవుడయుండి మానవుడయ్యాడు. ఆయన నిజమైన దేవుడు. యోహాను సువార్త 5:20 చూస్తా, అంటే లోకంలో నకిలీ దేవుడు కూడా ఉన్నారు. కనుక ప్రభు జన్మకు మన జన్మకు తేడా ఏంటంటే ఆయన దేవుడయ్యండి మానవుడయ్యాడు. ఏ మానవుడు కూడా దేవుడు కాలేడు. ఇదే అనంతపురం జిల్లాలో ఒక ఆయన దేవుడిగా పిలిచాడు. ఆయన చనిపోతే ఏమన్నాడంటే, నేను చనిపోయిన రోజున పౌర్ణమి రోజున చంద్రుడిలో నా ముఖం కనబడద్దని చెప్పాడు. ఎవరికైనా కనబడిందా? చాలా సంవత్సరాలైంది ఆయన చనిపోయి. కనుక ఏ మానవుడు కూడా దేవుడు కాలేడు. మానవుడు మానవుడే, దేవుడు దేవుడే. ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఒక రోజున ఒక దొరగారు జీపు నడుపుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు చాలా చీమలు వెళ్ళిపోతున్నాయి రోడ్డు మీద. జీప్ ఆపాడు, వాటిని చూసి జాలిపడ్డాడు. వాటి మీద హార్న్ కొడుతున్నాడు, చీమలు కదలలేదు. ఇంకా కొట్టాడు హార్న్, చీమలు కదలలేదు. గట్టిగా అరుస్తున్నాడు, చీమలారా పక్కకు తప్పుకోండి, నా టైర్ కింద మీరు నలిగిపోతారు. కనీసం 1 ఇంచు కూడా కదలలేదు చీమలు. జీప్ దిగాడు, దగ్గరికి వెళ్ళి అరుస్తున్నాడు, చీమలారా తప్పుకోండి అన్నాడు. తప్పుకోవట్లేదు. అది కారణం ఏంటి చెప్పండి?
మానవుడి భాష వేరు, చీమల భాష వేరు. ఇంకా గట్టిగా అరుస్తున్నాడు, దగ్గరికి వెళ్ళి అరుస్తున్నాడు, అవి కదలట్లేదు. ఇక వాటి మీద జాలిపడి చేతితో వాటిని గెంటేశాడు పక్కకి, తాను వెళ్ళిపోయాడు. అదేవిధంగా దేవుని భాష మానవునికి అందదు, అర్థం కాదు. కనుక దేవుడు మానవుడయ్యాడు, మనతో మాట్లాడడానికి, మనతో సంభాషణ చేయడానికి ప్రభు మానవుడయ్యాడు. రెండవ లక్షణం మనం చూసాం. మూడవదిగా యేసుక్రీస్తు ప్రభు జన్మకు మానవ జన్మకున్న తేడా, ఆయన పుట్టుకలో పరిశుద్ధుడు. లోకాస్వాత మధురాజ్యంలో పుట్టబో శిశువు పరిశుద్ధుడు అని చెప్పారు దూత. మనం పుట్టుకలో పాపాత్ముల, పాపాన్ని బట్టి నరకానికి వెళ్ళిపోవాలి. కానీ ప్రభు పుట్టుకలో పరిశుద్ధుడు, కన్యకకు పుట్టాడు ఆయన. అసాధారణమైన జన్మ ప్రభు జన్మ, తండ్రి సహాయం లేకుండా పుట్టాడు. ఎర్గబకాండ 15:11, వేల్పుల్లో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడు, అద్భుతములు చేయవాడు, ఆశ్చర్యకార్యములు చేయవాడు. ప్రభు పుట్టుకలో పరిశుద్ధుడు, వేల్పుల్లో అలాంటి వాడు ఎవడు, ఆయన మహనీయుడు పరిశుద్ధతను బట్టి. పాపం లేని వాడు ప్రభు. యెషయాగ్రంథం 6:3 కెరూబులు ఆ సెరాపులు ప్రభువును స్తుతిస్తూ ఉన్నారు. ఆ సెరాపులు ఎలా పాడుతున్నారు, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని పాడుతూ ఉన్నారు, గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారు. ప్రభు ఎంత పరిశుద్ధుడు గమనించండి, అది ప్రభువును ఉన్నటువంటి గొప్ప లక్షణం. ప్రభు పుట్టుకలో పరిశుద్ధుడు. ప్రభు ఈ లోకంలో సేవ చేస్తున్నప్పుడు నాలో పాపమరదని, మీరు ఎవడు స్థాపించగలడని ప్రపంచానికి సవాలు విసిరినవాడు, అది ప్రభువులో ఉన్నటువంటి గొప్పతనం. పుట్టుకలో పరిశుద్ధుడు. మనమెవరు? 51 నేను పాపంలో పుట్టినవాడు, పాపంలోని నా తల్లి నన్ను గర్భమున ధరించినది. తర్వాత మనం గమనిస్తే 4వదిగా యేసు ప్రభు ఎప్పుడొచ్చాడు ఈ లోకానికి. గలతీ పత్రిక 4:4, కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు ప్రభు జన్మ ప్రవచనాత్మకమైన జన్మ. ఆదికాండం 3:5 ముందుగానే చెప్పారు, ప్రభు స్త్రీ సంతానం ముందు పుడతాడు అని. యెషయాగ్రంథం 7:14 ఆయన ఇమ్మానుయేలు అని పేరు పెడతాడు ముందే అని చెప్పబడింది. ప్రభు కాలము పరిపూర్ణమైనప్పుడు వచ్చాడు. ఆ ప్రవచన సారం సత్యమని ప్రకటన గ్రంథం 19:10 చెప్పాడు. యేసును గురించి సాక్ష్యం కూడా నేను వచ్చానంటాడు యోహాన్. ప్రభు ప్రత్యేకమైన వాడు, కాలము పరిపూర్ణమైనప్పుడు వచ్చాడు. ప్రభునందు ప్రియులారా, 6వదిగా మనం చూస్తే ఆయన పుట్టినప్పుడే పూజించబడ్డాడు. మత్తయి సువార్త 2:2, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? జ్ఞానులు బయలుదేరారు. ఎవరి జ్ఞానులు? మ్యాగీ అంటారు ఇంగ్లీష్లో. వీరు తూర్పు నుండి వచ్చినవారు, తూర్పు దేశ జ్ఞానం అంటే పారసీక ప్రాంతానికి చెందినవారు, పర్షియా అంటారు దాన్ని. వారు గ్రంథాలు తిరగేశారు. దానిలో గ్రంథం 9 చదివారండి. వారి గ్రంథాల్లో కూడా వ్రాయబడింది ఒక ఆయన పుడతాడు, ఆయన పుట్టినప్పుడు ఆకాశంలో నక్షత్రం పుడుతుంది అని. వారు బయలుదేరారు, 6 సుమారుగా ప్రయాణం చేశారు. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి, ఏమిటి నక్షత్రం? దేవుని శకీనా మహిమ, దారి చూపించిన నక్షత్రం, వర్తమానం అందించిన నక్షత్రం, నిలిచిన నక్షత్రం. మరలా చెప్తాను, దారి చూపించిన నక్షత్రం, నిలిచిన నక్షత్రం, వర్తమానం తెచ్చిన నక్షత్రం. ఈ నక్షత్రం అది ఆయన నక్షత్రం అని చూస్తున్నా. ఎన్నో పాటల నక్షత్రంలో మనం చూస్తాం. కృత్ర మందులో ప్రభువు నవ్వుకున్న మనమే నక్షత్రాలు. దానియేలు 12:3, బుద్ధిమంతులు అయితే ఆకాశంలో నక్షత్రం లేదు, జ్యోతులు వాళ్ళు ప్రకాశిస్తారు అన్నాయి. ఇది ఆయన నక్షత్రం. ఈ నక్షత్రం
పాత్రమందులో మనం చూస్తాం బిలాము ప్రవక్త చెప్పాడు నక్షత్రం యాకోబులో ఉదయించింది. ఇదిగో ప్రవచనాల్లో నెరవేర్చబడ్డాయి. నక్షత్రాలు కాంతినిస్తూ ఉన్నాయి. ప్రభు మనల్ని వెలుగుగా చేశాడు ఈ లోకంలో. ఆయన పుట్టినప్పుడు నక్షత్రం పుట్టింది, మనం పుట్టినప్పుడు పాపం పుట్టింది మనతో. ఎవరైనా పుట్టినప్పుడు ఏదైనా నక్షత్రం పుట్టిందా ఆకాశంలో? లేదు కదా, అది అసంభవం. కానీ ప్రభు పుట్టినప్పుడు అది ఆయన నక్షత్రం, ఆయన షెకీనా మహిమ మనం చూస్తూ ఉన్నాం. ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప ఉచితమని చెప్పి నక్షత్రము వెలుగుచ్చింది, దారి చూపించింది. మనం కూడా లోకానికి నక్షత్రాలు వాళ్ళ ఇతరులకు దారి చూపించాలని హెచ్చరించబడుతున్నాం. తర్వాత మరొక తేడా మనం చూస్తే మత్తయి సువార్త 2:10 చదువుతాం. 2:10 వారి నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటి నుండికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి. ఆమెను అన్నాడా ఆయన అన్నాడు ఇక్కడ? ఆయనను పూజించి ఆయనకు సమర్పించిరనే ఆయన ఆయన అని చూస్తున్నా. ఆమెను కాదు. చాలా మంది ఈ రోమన్ క్యాథలిక్ కూడా నన్ను అడుగుతూ ఉంటారు, యేసుప్రభుని మోసుకొచ్చిన మరియం ఎంత గొప్పదో అంటూ ఉంటారు. మరియం ఆరాధనకు యోగ్యురాలు కాదు. మా చిన్నతనంలో 86 అనుకుంటా రాజీవ్ గాంధీ గారి రాజమండ్రి ప్రాంతానికి వచ్చారు. చాలా మంది బొకేలు సాల్వాలు కప్పుతానికి వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు దండ ఎవరికి వేస్తారు? విమానానికి వేస్తారా, రాజీవ్ గాంధీకి వేస్తారా చెప్పండి? విమానానికి వేయాలి కదా, మోసుకొచ్చిన దానికి ఎందుకు వేయరు? విమానం ఆరాధనకు యోగ్యురాలు కాదు, గౌరవానికి యోగ్యురాలు కాదు. వ్యక్తి ముఖ్యమైన వాడు. మరియను మోసుకు కేవలం యేసుప్రభు రక్షకుడు మోసుకొచ్చింది అంతే. దేవుడు కొంతమందిని పాత్రలుగా వాడుకున్నాడు తన పరిచర్య కొరకు. ఆరాధనకు యోగ్యుడు యేసుప్రభు మాత్రమే. కనుక మరొక పోలిక తేడా చూస్తున్నాం. ఆయన పుట్టినప్పుడే పూజించబడ్డాడు. ఎవరైనా అలా ఉన్నారా, పుట్టినప్పుడు పూజించబడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు కదా. ఆయన పుట్టినప్పుడే పూజించబడ్డాయి. బంగారము సామ్రాణి బోళము ఆయన కానుకలుగా సమర్పించే బంగారమైన దైవత్వానికి సాదృశ్యం, ఆయన రాజరికానికి సాదృశ్యం. సామ్రాణి ప్రభు ప్రధాన యాజకుడు అని తెలియజేస్తుంది. ధూపవేదిక మీద సామ్రాణి వేసినప్పుడు దాని యొక్క ధూపం పరలోకానికి ఇక్కి వెళ్ళి ప్రభు నాసికా రంధ్రాలకు చేరుతుంది. ప్రధాన యాజకుడు మన ప్రభు మన పక్షాన్ని విజ్ఞాపన చేస్తున్నాయి. శ్రమలకు కూడా సాదృశ్యం. ప్రభు శ్రమ పొందాడు, బాధ గాయాలు దెబ్బలు అనుభవించాడు ప్రభు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కల్వరి శిలువలో ఆయన ధారలు దారుగా రక్తం కార్చాడు. బోళమును ఆయన కానుకలుగా సమర్పించారు. బోళం ఆయన మరణానికి పునరుత్థానానికి సాదృశ్యం. బోళం ఆయన మరణానికి పునరుత్థానానికి సాదృశ్యం. కనుక వారు తమ పెట్టెలు విప్పారు, మన హృదయాలు విప్పాలి ఆరాధన చేయడానికి. క్రిస్మస్ అంటే రిసీవింగ్ కాదు, గివింగ్, ఇతరులకు ఇవ్వడం, షేర్ చేయడం, పేదలను వారికి అన్నవస్త్రాలు ఇచ్చి ప్రభుని స్తుతించేటట్లు వారిని చేయడం, రక్షణ సువార్తను ప్రకటించడం. ఇటీవల చాలా ట్రెండ్స్ వచ్చాయి. ప్రభువుని పక్కన పెట్టి అనేకమైన వస్తువులు వచ్చాయి. లోకంలో ఎలా జరుగుతుందో మనకు తెలుసు. తర్వాత శాంటాక్లాజ్ వచ్చాడు, ఇంకెంగివేవో వచ్చాయి. ఏది ఏమైనప్పటికీ కూడా క్రిస్మస్లో ఆరాధనకు యోగ్యుడు ప్రభువే. నిరంతరం స్తోత్రార్హుడు ఆయన, ఒక పండుగ రోజునే కాదు. తమ పెట్టెలు విప్పి బంగారం సామ్రాణి బోణము ఆయనకు సమర్పించారు కానుకలుగా. ఆయన పుట్టినప్పుడే పూజించబడ్డాడు దూతల చేత, సెరాపుల చేత, మానవాళి చేత. ప్రభు స్తుతించబడుతూ ఉన్నాడు. సర్వ సృష్టి ప్రభువు స్తుతిస్తూ ఉంది. ఆయన పుట్టినప్పుడే పూజించబడ్డాడు. 7వదిగా మనం చూస్తే
ప్రభు పుట్టుకకు మానవ పుట్టుకకు ఉన్న తేడా. ప్రభు పుట్టినప్పుడు కాలం రెండుగా చేర్చబడింది. ప్రభు జన్మని ప్రామాణికంగా తీసుకుని క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అన్నాయి. ప్రభు వచ్చిన ద్వారా కాలమానాన్ని ఇచ్చాడు ప్రభు మనకి. ఉద్యోగానికి వెళ్ళాలంటే డేట్ వేయాలి, ఉద్యోగంలో పాల్పొందుకోవాలి, ఉద్యోగం చేయాలి, జీతం వస్తుంది. నాకు వద్దు యేసు ప్రభు వద్దనంటే డేట్ ఎక్కు జీతం రాదు. ప్రభు వచ్చినప్పుడు కాలాన్ని తీసుకొచ్చాడు. చాలా కాలం గ్రిగేరియన్ క్యాలెండర్ అని రోమన్ సంబంధించింది, శాలివాహన క్యాలెండర్ అని ఇలాంటివి ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెట్టి ఒక యేసు ప్రభు జన్మని ప్రామాణికంగా తీసుకుని కాలాన్ని రెండుగా చీల్చాడు. క్రీస్తు పూర్వము క్రీస్తు శకం అని పిలువబడింది. మనం క్రీస్తు శకంలో ఉన్నాం. పొద్దున లేస్తే ప్రతివాడు క్రీస్తు శకంతో సంబంధం కలిగిన వాడే, కారణం డేట్ వేయాలి. కనుక ప్రభు నది ప్రియులారా, ప్రభు వచ్చుడు ద్వారా కాలము రెండుగా చీల్చబడింది. చాలా డౌట్స్ ఉన్నాయి, యేసు ప్రభు డిసెంబర్లో పుట్టాడా లేదా అనేది. చారిత్రక రుజువులు చాలా ఉన్నాయి. బైబిల్లో డిసెంబర్లో పుట్టినట్టు ఎక్కడ లేదు. బాప్తీసం ఇచ్చే యోహాను ఎలిజబెత్ వారి తల్లి ఎలిజబెత్ జకరియా కాలాన్ని మనం చూస్తున్నప్పుడు అబీబు మాసం అని రాయబడింది. బాప్తీసం ఇచ్చే యోహాను జూన్ నెలలో పుట్టాడు. జూన్ నెలలో పుట్టిన 6 నెలలకు యేసుప్రభు పుట్టాడు. అది చారిత్రకమైన రుజువులు. ఎప్పుడు పుట్టాడో ఏ తేదీ ఎక్కడా రాయబడలేదు, కానీ డిసెంబర్లో పుట్టినట్లుగా అనేకమైన రుజువులు, చారిత్రక రుజువులు ఉన్నాయి. కాలంతో మనకు పని లేదు. కానీ ఒక సంగతి మనకు అర్థం కావాలి, ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన జన్మ ప్రపంచమైన వాళ్ళకి శాంతిని ఆనందాన్ని ప్రసాదించింది. ప్రభు గొప్పతనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏదేమైనప్పుడు కూడా కక్షచేతనం విశ్చేతనం దేవుని స్వార్థ ప్రకటించబడుతుంది. అందరూ బట్టి దేవుని స్తోత్రం. క్రిస్మస్ ను మనం చేయట్లేదు, కానీ క్రిస్మస్ లో గుప్తమైన క్రీస్తును మనం ప్రచారం చేస్తున్నాం. ఆయన స్తుతిస్తున్నాం, ఆయనను పూజిస్తున్నాం. అది ప్రభువులన్న గొప్పతనం. అంతేగాని మనం చేసే వాళ్ళని దెప్పబొడుస్తూ మన కాలాన్ని వృధా చేసుకునే కంటే మనకు అర్థమైన ప్రభువును మనం స్తుతించడం ఎంతైనటువంటి రమ్యమైన సంగతి అని ఒక సహోదరునిగా ప్రేమతో బ్రతిమలాడుతూ ఉన్నాను. ప్రభు పుట్టినప్పుడు ప్రవచనాలు నెరవేరాయి. ప్రభు ఏ వంశంలో వస్తారు కూడా చెప్పడ్డాడు. ప్రభు ఎప్పుడు కూడా పశువుల పాకలు పుట్టలేదు ఆయన. ఇక్కడ చాలా డౌట్స్ ఉన్నాయి. వాస్తవానికి బైబిల్లో దావీదు బర్జిల్లాయికి ఒక గుహను బహుమానంగా ఇచ్చాడు. ఆ తర్వాత బర్జిల్లాయికి ఒక కొడుకు పుట్టాడు. వాడి పేరు కింహం అంటారు. వాడి పేరు ఈ కింహము అనేటువంటి గుహను బర్జిల్లాయి తన కొడుకు ఇస్తే దానిని బోయేజ్ కమ్మివేశాడు. బోయేజు ఆ గుహను కొనుక్కున్నాడు. గెరూత్ కింహం అంటారు దాని పేరు. గెరూత్ కింహంలో బోయేజ్ దాన్ని సత్రంగా మలిచి తాను అందులో నివాసం చేశాడు. ఊబేదిని అక్కడే కన్నాడు. ఇక బోయేజు మొదలుకొని పుట్టిన పిల్లలందరూ కూడా అందులోనే పుట్టారు. అందుకని ఇప్పుడు జెరూసలేంలో ద చర్చ్ ఆఫ్ నేటివిటీ అంటారు. అద్భుతమైన కట్టడం కట్టారు మందిరాన్ని. ఎక్కడ కట్టారో తెలుసా? గెరూత్ కింహం అనేటువంటి చోట్లోనే. అక్కడే యేసు ప్రభు పుట్టాడని జోసెఫ్ ఫ్లావియస్ అనేటువంటి యూదుల చరిత్ర కూడా రాశాడు. గెరూత్ కింహం అది ఒక సత్రంగా ఉంచబడింది. అందుకని వాక్యంలో చెప్పాడు, సత్రములో వారికి స్థలం లేనందున పశువుల తొట్టులో ఆయన పొరుండ పెట్టారు అని చెప్తున్నాడు. గెరూత్ కింహం ప్రభు పుట్టిన స్థలం. అది మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా చరిత్ర అది. అయితే జనాలతో క్రిక్కిరిసిపోయింది సత్రం అంతా కూడా. ప్రభుకి మరుగు లేదు, చాటు లేదు. కనుక వెంటనే తీసుకొచ్చి పొత్తికొట్టలతో చట్టుబడి పశువుల తొట్లు ఆయన పొరండ పెట్టబడ్డాడు. ప్రభు జన్మ ఎంత దినాతిదినంగా ఉందో గమనించండి. దరిద్రులైన మనలను ధనవంతులుగా చేయాలని ప్రభు పుట్టాడు. మనకు రక్షణ ఇవ్వడానికి ప్రభు పుట్టాడు. మనల్ని విమోచించడానికి ప్రభు పుట్టాడు. మనకు సంతోషం ఇవ్వడానికి ప్రభు పుట్టాడు. మనకు సమాధానం ఇవ్వడానికి ప్రభు పుట్టాడు. మానవుడు శాంతి సమాధానం లేకుండా భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు ప్రభు మన కొరకు విడిపించడానికి వచ్చి మన పాపముల కొరకై శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఇది ప్రభు జన్మకు మనకున్న తేడా. కనుక అలాగున ప్రభును స్తుతించి మహిమపరిచి
ముందు కొనసాగాలి అని ప్రభు నామములో హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. ప్రభు ఈ కొద్ది మాటలు మన కొరకు దీవించునుగా. ప్రియమైన తండ్రి, నీకు స్తోత్రాలు. ఉదయకాలం సమయంలో ప్రకటించబడిన మాటలు ఫలింపు కలిగినట్లుగా సహాయం చేయండి. లోకంలో ఎవరికి తోచిన రీతిలో వారు ప్రభును స్తుతిస్తున్నారు, కానీ మాకైతే ఆత్మీయంగా మీరిచ్చిన గొప్ప రక్షణను బట్టి నేను స్తుతిస్తున్నా. మా ప్రభు పుట్టుకలో ఉన్న రహస్యాలు, ఈ వాక్యంలో మా కొరకు రాయించి ఉంచిన సంగతులను బట్టి స్తుతిస్తున్నా. ఆయన ద్వారా మాకు దొరికిన ఆశీర్వాదం, సంతోషం, ఆనంద విమోచన, సమాధానాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నా. ప్రభా, మీరు మమ్మల్ని బలపరుస్తూ ఉన్నారు. రక్షకు మా హృదయంలో ఉదయించినందుకే స్తోత్రం చెల్లిస్తున్నా. మేము ఇంకనూ శ్రేష్టమైన రీతిలో ఆరాధన చేస్తూ ప్రభును మహిమపరుస్తూ మా జీవితాంత నమ్మకంగా ఉండడానికి కావలసిన కృపను దయచేయమని, మీ సమాధానంతో మమ్మల్ని నింపి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధమైన నామములు ప్రార్థన చేయుచు వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. థ్యాంక్ యూ.